మెట్ట ప్రాంతాల్లో పత్తి తీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్న రైతాంగం పంట చివరి దశలో కూడా కొన్ని మెళకువలు పాటించినట్లయితే నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. సాధారణంగా మనం సాగు చేస్తున్న పత్తి రకాలు దఫదఫాలుగా పూతకు రావడం వల్ల కనీసం 4-5 సార్లు తీతలు చేయాల్సి ఉంటుంది. పత్తి తీతలు నిల్వలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుదర్శన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం ఈ పంట తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పత్తి నాణ్యత అనేది దానిలోని తేమ, మలినాల శాతం, పింజ పొడవుపై ఆధారపడి ఉంటుంది. వర్షాధారంగా 6 గాలం కష్టించి పండించిన ఈ పంటను తీతలు జరిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పత్తి చేతికంది, రైతు మంచి మార్కెట్ ధర పొందే వీలుంది. ప్రస్తుతం క్వింటా పత్తి తీతకు రైతు 1000 నుండి 1100 రూపాయల వరకు కూలీలకు చెల్లించాల్సి వస్తోంది. సాగు పెట్టుబడితో పోలిస్తే పంట చేతికందే దశలో కూలీలకు అయ్యే ఖర్చు అధికంగా ఉంది. సాధారణంగా మనం సాగు చేస్తున్న బీటీ పత్తి రకాలు దఫదఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం 4-5 సార్లు తీతలు చేయవలసి ఉంటుంది. జూన్ జులై నెలల్లో విత్తిన పంట నవంబర్ నుండి దిగుబడినిస్తుంది. చలికాలం కావటం వల్ల మంచు ప్రభావంతో పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల పత్తిని ఏరే సమయంలో కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుందంటూ పత్తి తీతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుదర్శన్. ఈ చలికాలంలో మన ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మనకు మంచు కురవడము చాలా చోట్ల పొద్దున్నే జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో మనం పత్తి తీత తీసినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు వహించినట్లయితే మనకు పత్తి తీత సులభంగా చేసుకొని తద్వారా మనము లాభం పొందే అవకాశం ఉంటుంది నాణ్యమైన పత్తితో. ప్రధానంగా దీన్ని చేయాల్సింది ఏంటంటే మంచు ఎక్కువగా కురుస్తున్నటువంటి సమయంలలో పొద్దున్నే అంటే 10 గంటల వరకు కూడా మనకు చాలాసార్లు మనకు ఆకుల మీద కానీ తర్వాత మనకు పగిలిన పత్తి మీద కానీ ఈ మంచు పడి మొత్తము తడిసి ముద్దలావడం, కొంచెం తడిసినట్టుగా తేమతో ఉండడం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మరీ పొద్దున్నే కాకుండా మనకు 10 గంటల తర్వాత 10-10:30 సమయంలో కొంచెం లేటుగానైనా కొంచెము ఆ పత్తి మీద పడ్డటువంటి దూది మీద పడ్డటువంటి తేమ ఆరిన తర్వాత కొంచెం లేటుగా మొదలు పెట్టాలండి. రెండవది ఇట్లా మనము అంటే మధ్యాహ్నం సమయంలో కొంచెం లేటుగా తీయడం చేయాలి. తర్వాత మరీ పత్తిని కూడా పూర్తిగా బాగా గుళ్ళల్లోకి వెళ్ళి విచ్చుకున్న తర్వాత మాత్రమే పత్తిని తీయడం చేయాలండి. అట్లా కాకుండా మనము మధ్య మధ్య ఒక్కొక్కసారి ఏంటంటే పత్తి కొంచెం సగం తయారైన తర్వాత కూడా తీయడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు దాంతోపాటుగా మనకు చెత్త రావడము, తర్వాత విరిగిపోయినటువంటి ఆకులు కానీ రావడం జరుగుతుంటుంది. కాబట్టి గుళ్ళల్లో బాగా విచ్చుకున్నటువంటి పత్తిని తీయడము, రెండవది మనకు తేమ లేకుండా కొంచెం ఆరిన తర్వాత పత్తిని తీయడము చేయాలి. ఇట్లా తీసినటువంటి పత్తిని అంతా కూడా వెను వెంటనే మనము బస్తాలలో తొక్కకుండా ఇంటి దగ్గర వీలైన కానీ లేకపోతే బౌల దగ్గర కానీ 1-2 రోజులు కొంచెం మనము చల్లని ప్రదేశంలో కనుక ఆరబెట్టి తర్వాత మనము 2 రోజుల తర్వాత కనుక గోనె సంచులలో తొక్కుకున్నట్లయితే మనకు నిల్వ ఉన్నా ఉనక ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మనము అవసరాన్ని అనుకూలతను బట్టి మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఈ ప్రతిని ఆరబెట్టేటప్పుడు కూడా మనము కేవలము డైరెక్ట్గా నేల మీద వేసే బదులు కింద పట్టాలాంటివి కానీ తాటిపత్రి లాంటివి కానీ వేసి వేసినట్లయితే మనకు ఏమాత్రం చెత్త రాకుండా ఉంటుంది. ఇది కూడా మనం తప్పకుండా చేసుకోవాలి. టెంపరీగా మనం ప్రతి నిల్వ చేసుకున్నప్పుడు ఏదైతుందో మనము ఈ ఖాళీ సంచులు, ఖాళీ యూరియా సంచులలో లేకపోతే ప్లాస్టిక్ బ్యాగులలో కనుక నిల్వ చేసుకున్నట్లయితే తేమ తగ్గకుండా ఉండి మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు క్వాలిటీ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైతే మార్కెట్ తీసుకెళ్తాం అనుకుంటాం అప్పుడు దాన్ని మనం గన్ని బ్యాగులలో తొక్కి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. టెంపరీ నిల్వ కోసం మాత్రం మనం ముఖ్యంగా ఈ పాలిథిన్ బ్యాగులలో నిల్వ చేసుకుంటే మనకు సేఫ్గా ఉంటుంది. పత్తి మళ్ళీ తేమ తగలకుండా ఉంటుంది. సాధారణంగా పత్తి 6 నెలల్లో పంట పూర్తవుతుంది. అయితే నీటి వసతి ఉన్న రైతులు అధిక పత్తి దిగుబడి సాధించేందుకు పంట కాలాన్ని పొడిగించడం జరుగుతోంది. ఈ పంటలో కింది కొమ్మల నుండి పత్తి తీస్తూ ఉండగానే పై కొమ్మల్లో పూత పిందె ఏర్పడుతుంది. నీటి తడులు, ఎరువులు అందించినప్పుడు ఏప్రిల్ నెల వరకు పంటను పొడిగించవచ్చు. అయితే పత్తికి ప్రధాన సమస్యగా ఉన్న గులాబీ రంగు వ్యాప్తికి చలికాలం అత్యంత అనుకూలం. పంట కాలాన్ని పొడిగిస్తే ఈ పురుగు ఉధృతి పెరిగి మరుసటి ఏడాది కూడా పంటపై ఉధృతమవుతుందని, పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలని తెలియజేస్తున్నారు డాక్టర్ సుదర్శన్. మొన్నటిదాకా సెప్టెంబర్ వరకు కూడా మనకు మన ప్రతి పంటలో లేనటువంటి ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ మనకు నవంబర్లో, ఈ డిసెంబర్లో చలికాలంలో దాదాపు అన్ని చోట్ల ప్రతి పంట మీద మనకు కనిపించడం జరుగుతుంది. ఇది మనకు
పైకి కనిపించకుండా నష్టం చేస్తుంటుంది. తర్వాత పత్తి పగిలిన తర్వాత మాత్రమే మనకు ఆ నష్టాన్ని మనం చూడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనకు అంటే ఇప్పుడు చివరిగా ఏరేటువంటి పత్తిలో తప్పకుండా గులాబీ రంగు పురుగు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి ఏరడం పూర్తయిన తర్వాత ఈ పత్తి మూలం అనేది అవుతుందో ప్రతి రైతు కూడా వీలైనంతవరకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ పశువులతో కానీ గొర్రెలతో కానీ మెప్పియడం చేయాలి. అటు తర్వాత ఈ పత్తి మూలను తప్పకుండా ప్రతి రైతు కూడా మనకి ఏంటంటే మనకు ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో కానీ లేకపోయినా అయితే కాటన్ ష్రెడ్డర్ అనేటువంటిది ఈ మూలను మనం కనుక ఈ కాటన్ ష్రెడ్డర్తో కానీ కనుక దున్నినట్లయితే ఏమవుతుందంటే ఈ ష్రెడ్డరు ఈ కాటన్ మూలను అన్నింటి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసేసి భూమి మీద వేసేస్తుంది. ఒకసారి ఈ కాటన్ ష్రెడ్డర్ వేసిన తర్వాత మనం కల్టివేటర్ కనుక వేసుకున్నట్లయితే ట్రాక్టర్తో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినటువంటి ఈ కాటన్ ముక్కలన్నీ కూడా మనకు భూమిలో కలిసిపోయి మంచి ఎరువుగా తయారవుతుంది. దాంతో మనకేంటంటే గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి కోశస్ దశలు ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రతి మూలలో ఉన్నటువంటి అన్నీ కూడా నశింపబడతాయి. తద్వారా వచ్చే పంటకు మనకు ఇది ప్రతి రైతు కూడా మన రాష్ట్రంలో ఆచరించాలండి. పత్తిని జిన్నింగ్ చేసే మిల్లుల్లో కూడా గులాబీ రంగు పురుగుపై లింగాకర్షక బుట్టలు లైట్ ట్రాప్స్తో నిఘా ఉంచి అరికట్టాలి. పత్తి జిన్నింగ్ అయిన తర్వాత అవశేషాలను నాశనం చెయ్యాలి. పత్తి రకాన్ని బట్టి దూది నాణ్యత ఉంటుంది. అందువల్ల 2-3 రకాలను సాగు చేసే రైతులు వేరువేరుగా పత్తిని తీస్తే పింజ పొడవును బట్టి మార్కెట్లో ధర పొందే వీలుంది. తెగులు సోకినా లేదా వర్షానికి తడిసిన పత్తిని వేరు చేసి అమ్ముకోవటం మంచిది. మొదటి 2-3 తీతల్లో వచ్చే పత్తి అధిక నాణ్యంగా ఉంటుంది. కనుక దీనిని వేరుగా మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ధరను పొందే వీలుంది.